మీ కరెంటు బిల్లును 90% వరకు తగ్గించుకోండి. నెంబర్ 1 రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రయర్ ఎనర్జీ. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తిక్. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకన్రావు గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. కార్తిక్ గారు బాగున్నారా? బాగున్నాను సార్. తిమింగ్రా అన్న వదిలేసి స్వరచేపలను పట్టుకుంటున్నారా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు వరుసగా కొన్ని కేసులు ఉదహరిస్తా. ముంబై హీరోయిన్ కేసు, వాస్తవానికి ఏ1 జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన మిత్రుడైనటువంటి జిందాల్ కోసం చేసిన ప్రయత్నంలో భాగం. కానీ ఈ కాంతిరానట అంటే గురకరాయ్ టాటా పేరు, సజ్జ రామకృష్ణారెడ్డి గారి పేరు బయటకు వస్తుంది తప్ప ఏ1 జగన్మోహన్ రెడ్డి అనే విషయం ఇప్పుడు బయట రాలే. టీడీపీ ఆఫీస్ మీద దాడి లేదా పట్టాభి ఇంటి మీద దాడి, ఇవన్నీ మొత్తం విషయాల్లో అసలు నిత్యవరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు దాడులు జరుగుంటే దాంట్లో మీకు ఏమైనా అనుమానం ఉందో నాకు తెలియదు. నాకైతే ఏ అనుమానం లేదు. ఏ ఆ పార్టీలో అన్ని ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తారు. సజ్జ రామకృష్ణారెడ్డి అన్ని సకల శాఖ మంత్రి, ఆయన ఉపదేశాల ప్రకారం జరిగిపోతూ ఉంటాయి. ఆదేశాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారివి. సో అసలు నిందితుల్ని పక్కన పెట్టేసి నందిగం సురేష్ అరెస్ట్ చేశాము, దేవినాథ్ కోసం వెతుకుతున్నాము, వీళ్ళంతా స్వరచేపలు కదా, అసలు రోజులని ఎందుకు వదిలేస్తున్నారు? వాళ్ళ దాకా ఎందుకు పోవట్లేదు కేసులు? కార్తిక్ గారు మంచి ప్రశ్న అడిగారు. అసలు వాటన్నిటికీ మనం మూలాలకు వెళ్ళే, మీరు చెప్పినట్టు మూలాలను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు లేకుండా చీమగూడ కదలదు అక్కడ పార్టీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన ఆదేశాలని, ఆయన ఆలోచనల్ని ఎవరెవరు ఆచరణలో పెట్టాలి అనే దాన్ని సంధానకర్తగా ఉండేది సజ్జల రామకృష్ణారెడ్డి. అవును. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే ఆయనకి 12 సంవత్సరాల వెలుసుబాటే కాకుండా భారతదేశం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఏంటంటే, 5 సంవత్సరాలు ఆ వ్యక్తి ముఖ్యమంత్రిని చేయడం ఆంధ్ర రాష్ట్రం, భారతదేశ వ్యాప్తంగా కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే అతని మీద ఉన్నటువంటి అభియోగాలు, గత చరిత్ర అన్నీ చూసుకున్న తర్వాత కూడా ప్రజలు అతనికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం, అంతకుముందు 67 స్థానాలు శాసనసభలోనూ, అలాగే 8 స్థానాలు లోక్సభలోనూ 2014లో కట్టబెట్టడం అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. ఏం చూసి ఏమి ఆశించి ప్రజలు ఆ విధంగా ఉన్నారు అనే దానికి ఇప్పటికీ నాకైతే తెలుసుకున్నారు, తేరుకున్నారు. నా చెప్తాను, ఆ పరిస్థితుల్లో ఇందాక మీరు ఉదాహరించినట్టు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కనుక వరుస క్రమంలో మనం చూసుకుంటా ఉంటే, వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు బయటకు వస్తున్న సందర్భంగా దారి మళ్లించడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాదంటారా? దాని గురించి చర్చించుకోకుండా ఇవి కొత్తవి బయట తీసుకొచ్చే అంశం ఈరోజు దీంట్లో ముడిపడి ఉందనేది నేను బలంగా చెబుతున్నాను. వాళ్ళ నైజం అది నైజమే కాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నత్య ఆ అమ్మాయి బాంబే నుంచి వచ్చిన నటీమణి గురించి, డాక్టర్ కదా ముందామే, తర్వాత నటీమణి, వాళ్ళ కుటుంబ నేపథ్యం చూసుకుంటే నేవీలో పనిచేశారు తండ్రి, దేశం కోసం పనిచేశారు, చీఫ్ ఇంజనీర్ అదే, తర్వాత తల్లి వచ్చేదానికి రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసింది గోల్డ్ మెడలిస్ట్. అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం చూసుకుంటే అలాంటి అమ్మాయిని తీసుకొచ్చేసి ఇక్కడ తన స్నేహితులు, తన వ్యాపార భాగస్వామి కోసం ఏ విధంగా నియమ నిబంధనలకు విరుద్ధంగా ఒక ముఖ్యమంత్రి ఆదేశాలతోటి ఏ విధంగా చేశారో స్పష్టంగా అందరికీ తెలుసు. మరి ఆయన మీద కేసు ఎందుకు పెట్టలేదు? అదే చెప్పేది. ఇప్పుడు అలాంటి దాన్ని కూడా ఈ రోజు చూసుకుంటున్నారు. అక్కడ దాకా పోతారండి మీరు. మొన్న మే 14వ తారీఖు నాడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని ఏ విధంగా తప్పించారు ఈ రక్షణ వ్యవస్థ? ఆలోచించండి. ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, వాళ్ళని కాపాడటానికి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కంటే కూడా ఇప్పుడున్నటువంటి అధికారగాం తాపత్రయపడుతుంది అనేది నిస్సందేహంగా మనం మాట్లాడుకోవచ్చు. సంచలన కామెంట్ చేస్తున్నారు. నిస్సందేహంగా సంచలనం కాదు ఇది, వాస్తవం. ఈరోజు వాళ్ళకంటే కూడా ఎక్కువ వీళ్ళే తాపత్రయపడుతున్నారు వాళ్ళని కాపాడటానికి. నేను ఇప్పటివరకు ఏమనుకున్నా అంటే, ఎంక్వైరీ ప్రాపర్ దశలో జరగాలి కాబట్టి ఓ టెక్నికల్ ఎవిడెన్స్ కోసం చూస్తున్నారే అనుకుంటున్నాను. కానీ మీరు సంచలన కామెంట్ చేస్తారు. కళ్ళ ముందు కనపడుతుంటే ఇంకా చూసేది ఏందండి, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది, వాస్తవమే కదా, దాని గురించి వివిధ రకాలుగా చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన దాన్ని వీళ్ళు అమలు చేశారు, దానికి 5గురే కాకుండా ఇంకొక ప్రసార మాధ్యమాలకు సంబంధించిన వాళ్ళు ఇద్దరుండి దగ్గరుండి పర్యవేక్షించారని చెప్పని దాని బెస్ట్ ఉదాహరణ. అది టెక్నికల్ ఎవిడెన్స్ గా పోలీసు పనికొస్తలేదు అని తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పోయినందుకు జోగి రమేష్కి మంత్రి పదవి వచ్చింది, క్లియర్ కదా? అవును, ఇట్స్ ఎవిడెన్స్. ఇప్పుడు ఆయన మీద పోయినందుకు ఆయన మంత్రి పదవి వచ్చింది. ఎవరు ఆదేశాలు? ఎల్లప్పిరెడ్డి గారు ఆ విధంగా చేసినందుకు ఆయన శాసనమండలి సభ్యుడయ్యాడు. తలస రఘురామ గారు పొజిషన్ ఏంటో ఇప్పుడు మనకు తెలుసు. వీళ్ళందరం కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే ఇప్పుడు నీ కళ్ళ ముందు అన్ని కనపడుతున్నాయి.
చిత్రాలు కనపడుతున్నాయి. ఏ ఆధారాలు లేకుండా అదుపులో తీసుకున్న తర్వాత సంవత్సరం వరకు కూడా దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడు వరకు కూడా జనానికి అందజేయనటువంటి, లేకపోతే న్యాయస్థానానికి అందజేయలేకపోతున్నారు కదా ఈ అధికార గణం. మరి అలాంటప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ఎలా అదుపులో పెట్టారు, వాళ్ళని తీసుకెళ్ళి ఎందుకు నాలుగు కారాగారంలో పెట్టారు, అన్ని ఇబ్బందులు ఎలా పెట్టారు? చంద్రబాబు నాయుడు గారిని మొదలుకొని అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి చూసుకుంటా ఉంటే లేకుండా అరెస్ట్ చేయగలిగారు. ఇప్పుడు ఎవిడెన్స్ ఉంటే అరెస్ట్ చేయలేకపోతున్నారు. అంటే ఇది ఇప్పుడు ఏమంటున్నారంటే అధికార గణం మాకు సహకరించట్లేదు, వరుసనే వాళ్ళు రేపు పొద్దున లోనకి వెళ్తే బయటికి రాని, మనం కూడా చూస్తున్నారు ప్రసార మాధ్యమాల్లో, మేము ఇతర చాలా బలంగా వెళ్తున్నాం, మేము పెట్టేదాని వల్ల బయటికి రారు ఇల్లు. వచ్చాడు కదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బయటకు వచ్చాడు కదా, కారాగారం నుంచి బయటకు వచ్చాడు కదా, ఎలా రాగలిగాడు, ఎక్కడ జరుగుతున్నాయి ఈ లోపాలు? అంటే ఎంక్వైరీ సంస్థల వైఫల్యం అంటారా, అధికార గణం వైఫల్యం, వాళ్ళ మీద చర్యలు బలంగా తీసుకోలేకపోవటం, ఈ రోజు నిన్న జరిగినటువంటి విజయవాడ ముప్పుకు సంబంధించినటువంటి అక్కడ పర్యవేక్షించే అధికారుల్ని మీరు విధుల్లో అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించారు కాబట్టి, మీరు విధులు సక్రమంగా నిర్వహించలేదు కాబట్టి మిమ్మల్ని విధుల నుంచి తప్పిస్తున్నామని చెప్పిన పక్కన పెట్టిన అధికారుల్ని మళ్ళీ ఆ పర్యవేక్షణలో పెడితే ఆహార పట్లాలు అందించడానికి కూడా అలసత్వం వహించేసి కింద వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని కూడా అందనీయకుండా చేసిన వాళ్ళని కూడా ఇంకా మేనమేషాలు లెక్క పెడుతున్నాం కదా. ఇలాంటి విషయాల్లో రాజకీయాలు చొప్పించడం అన్యాయంగా అదే కదా చెప్పేది. అంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని కూటమిని తప్పుదోవ పట్టించడానికి, చెడ్డ పేరు తీసుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయాలనే తలంపుతో పనిచేస్తున్న అధికారుల్ని 86 రోజులైనా కూడా గుర్తించలేకపోవటం తప్ప కాదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోవడం తప్ప కాదా, కనీసం 4 మీద బలమైన చర్యలు తీసుకొని ఉంటే, కఠినమైన శిక్షలు వేసి ఉంటే ఈరోజు మిగిలిన వాళ్ళందరూ దారిలోకి వచ్చేవాళ్ళ కాదా? వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, చట్ట ప్రకారం వెళ్తూ ఉంటే అంతమంది బయటకు వస్తున్నారు ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటాడు. నిన్న ఆయన మాట్లాడేది ఏంటి, ఆయన భార్య మాట్లాడేది ఏంటి, ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాం చాలామంది అంటున్నారు. అతను ధైర్యవంతుడు అయితే ఎక్కడే ఉండి ఎదుర్కొనేవాడు, పారిపోయాడు కాబట్టి ధైర్యవంతుడు అని నేను అనుకోను. పారిపోయిన అన్నే కదా పుట్టుకుంది, పారిపోయారు కదా ఇంటి ధైర్యవంతులు ఎలా అవుతారు? వాళ్ళు చెప్పుకోవడానికి రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. ధైర్యవంతుడు అంటే మియాపూర్ గెస్ట్ హౌస్ కిందకు వచ్చాడు, ధైర్యవంతుడు అయితే మియాపూర్ గెస్ట్ హౌస్ నుంచి ఎందుకు పారిపోబోతున్నాడు, బాత్రూంలో ఎందుకు దాక్కున్నాడు అండి? ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటా ఉంటే మేకపోతు గాంభీర్యాలు ఇవన్నీ, కానీ వీధి కాదు కదా, అది చెప్పుతున్నాను, అదే చెప్పుతున్నాను. అంటే ఇప్పుడు వీళ్ళు, మీరు ఇంకో మాట మర్చిపోయారు, ఇంతవరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తాకిదులు ఎందుకు పంపించలేదండి? అదేగా, ఐఎమ్ పాయింటింగ్ దిస్, ఎందుకు పంపించలేదు చెప్పండి. అంటే ఎక్కడ జరుగుతుంది అలసత్వం? ఈరోజు కూడా ఇంకోటి భయంకరమైనటువంటి వాళ్ళు కుట్ర బన్నారు అన్న దానికి కొన్ని ఆధారాలు ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, ఈ కరకట్టకు సంబంధించి కావచ్చు, ఈ కట్లకు సంబంధించి కావచ్చు, ఈ వరదకు సంబంధించి కావచ్చు, గేటు గుద్దే బోట్ నాటి బోట్లు అయ్యి 3 బోట్లు వాళ్ళ రంగులు వేసుకొని వచ్చి ఉన్నాయి, ఇన్ని కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఇప్పుడు కరకట్ల మీద కాపలా కాసుకునే దౌర్భాగ్యాన్ని తీసుకొచ్చారు కదా ఈ వరద సందర్భంగా కూడా, ఇంతకంటే అన్యాయం అక్రమం ఇంకేమైనా ఉంటాయా? కరకట్ట దగ్గర కాపలా కాల్సిన పరిస్థితి, ఎమ్మెల్యేలు కాపలా కాల్సిన పరిస్థితి ఏంటి సార్? ఇది అంటే ఇక్కడ ఒకటి కూడా గమనించండి, మీరు చంద్రబాబు నాయుడు గారిని తక్కువ అంచనా ఇట్లా, నేను 4 కిలోమీటర్లకి ఒక మంత్రి నియమించాడు, కమిట్మెంట్ నిస్సందేహంగా. నేను అనేది ఏంటంటే ఆయన ఇంత శ్రమ పడుతూ ఇంత పర్యవేక్షణ చేస్తూ ఇన్ని, ఈరోజు మానవులు అంటే ఈరోజు జరిగినటువంటి మరణాలు తగ్గించడానికి ఆయన చేసిన కృషి అనేది అభినందనీయం, కళ్ళ ముందు కనబడతా ఉంది. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 60 సంవత్సరాలు అండి. మీకంటే దాదాపు 14 ఏళ్ళు ఎక్కువైన. అవును, పాపం వరదలో వరద మీరు పోగలుగుతారా? నా వల్ల కాదు, కానీ ఆయన అవిశ్రాంతంగా నిద్రాహారాలు మాని 3 గంటలు 2 గంటలు నిద్రపోయాడంట. 3 గంటలు 2 గంటలు ఏంటండి, ఆ వయసులో 22 కిలోమీటర్లు జేసీబీలో ప్రయాణం చేశాడండి. ఈ గాడిదలను ఎవరినన్నా ప్రయాణం చేయమనండి, ఈ అడ్డగాడిదల్ని, నరహంతకుల్ని, ఈ దండుపాలెం బ్యాచ్ని ఒక్కడ ప్రయాణం చేయమనండి. ఈరోజు నిన్న రైలు సంఘటన చూద్దామండి, మామూలు అడిగి కుదిరితే అది ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆయన ఎన్ని చేయగలడనే ఆయన మీద నమ్మకంతో గతంలో కార్తిక్ గారు మనతోనే మాట్లాడుకున్నాం, ఎలాంటి పొత్తులు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, తక్కువ 135 స్థానాల కంటే ఒకటి కూడా తక్కువ రాదని చెప్పి మీ దగ్గర ఆ రోజు నేను గట్టిగా చెప్పాను. వాస్తవం కాదా? నేను ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, కృతనిశ్చయంతో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేయగలడు కాబట్టే
ఐదు సంవత్సరాలు కాదు, ఒక తరం నిర్వీర్యమైపోయింది ఆంధ్ర రాష్ట్రంలో, ఒక తరం. ఇప్పుడు అంకంరావు గారు చెప్తుంది ఏంటంటే, జరుగుతున్న నేరాలు ఆగాలి అంటే, ప్రజలకు మంచి జరగాలి అంటే, కుట్రలు ఆగాలి అంటే విచారణ త్వరితగతిని జరగాలి, అసలు నిందితుల వైపు ముందుగా వెళ్ళాలి. విచారణ కాదండి, శిక్షలు పడాలంటున్నాను నేను. విచారణ అని చెప్పి చెబుతున్నారు వీళ్ళు, విచారణ జరుగుతుందని అంటున్నారు, శిక్షలు పడాలి వాళ్ళకి. స్పంద దానికి ప్రజల కళ్ళ ముందు కనపడాలా? అదే ఇక్కడ ఒకటి ఉంది సార్, 2011 నుంచి నమోదైన కేసులకి ఈ రోజు వరకు శిక్షలు పడలేదు, దిక్కు లేదు, ఈ కొత్త కేసులకి ఎప్పుడా అనేది ప్రజల ఆలోచన. ఈరోజు మనకి అంటే అభియోగాలు ఆయన ఒక పెట్టేటప్పుడు అధికారులు గణం ఏ విధంగా వెలుసుపడి కలిగిస్తున్నారో అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఖచ్చితంగా న్యాయమూర్తులు ఉన్నారు కదా వీళ్ళకి, ఖచ్చితంగా. ఇప్పుడు దానికి సంబంధించి మాట్లాడే వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ దాన్ని పొందుపరచాల్సిన అవసరం ఉందా లేదా? ఒక్కరోజు రక్షించగలరు, 2 రోజులు రక్షించగలరు. రక్షించాలని చూస్తే, నేరస్తుని రక్షించాలని చూస్తే వాళ్ళు కూడా పోతారు. 12 సంవత్సరాలు రక్షిస్తున్నారు కదండి, 12 సంవత్సరాలు రక్షిస్తున్నారు కదండి సార్. ఒక విషయం, న్యాయస్థానాల్లో లేదా ఎంక్వైరీ సంస్థల ద్వారా న్యాయం జరిగిందో లేదో తెలియదు, కానీ ప్రజలు మాత్రం గమనిస్తున్నారు. ప్రజలు కాదనట్లేదు, కానీ నష్టం ఎట్లా, ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారు? ఒక తరం మొత్తం నిర్వీర్యమైపోయింది కదా. ఈరోజు దగ్గర 2 లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో బాలబాలికలు గంజాయికి అలవాటు పడ్డారని చెప్పిన నివేదికలు ఉన్నాయి కదా మన దగ్గర. అంటే దీనికి బాధ్యులు ఎవరండి? ఆ యువకుల్ని వాళ్ళ భవిష్యత్తులు చిరిమేశారు కదా వీళ్ళు. వెరీ సాడ్ సార్, వెరీ సాడ్. మరి ఏంటండి ఇది? ఇది కదా కావాల్సింది. దుష్ట శిక్షణ, శిక్షణ రక్షణ అంటే ఏందండి? అన్యాయం చేసేవాడిని శిక్షించాలనే కదా. ఎప్పుడుకో మేము చేస్తామంటే అది ఎక్కడ జరుగుతుందండి ఇది? దీని సమూలంగా ఈ ఎవరైతే చట్టాలు తయారు చేస్తున్నారో దానికి ప్రతినిధులైనటువంటి వాళ్ళు సరైన వాళ్ళు ఎన్నుకునే మార్గంలో ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఇది ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.